హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములస్ కిచెన్. ఈరోజు మనం రమదాన్ స్పెషల్ రెసిపీ చికెన్ పాట్ మట్కా బిర్యానీ అంటారు కదండి, కుండ బిర్యానీ, అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా డెలీషియస్ రెసిపీ ఫర్ నాన్ వెజ్ లవర్స్ అండి. సో ఇది మ్యారినేటెడ్, మనం పెరుగులో మ్యారినేట్ చేసి ఆల్ స్పైసెస్ మిక్స్ చేసింది. మనం దాన్ని దమ్ పెట్టి మనం బిర్యానీ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఎలా రెడీ చేస్తారో చూద్దాం. 500 grams చికెన్ తీసుకుందాము. అందులో ఉప్పు, పసుపు, కారము ఈవెన్గా వేసుకొని మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, తర్వాత జీలకర్ర పొడి వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon వేసుకొని గరం మసాలా పౌడర్, కొంచెం పచ్చిమిరపకాయలు, పెరుగు 1 cup పెరుగు వేసుకొని మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఓల్ గరం మసాలా ఉంటుంది కదా, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, కొత్తిమీర, యాలకులు అన్నీ వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక 30 minutes వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, షాజీరా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది పక్కన పెట్టుకోవాలండి. 30 minutes దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం బ్రౌన్ ఆనియన్స్, మనం అంటే వేపుకున్న ఆనియన్స్, డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 30 minutes వరకు పక్కన పెట్టేద్దాము. తర్వాత మనం బాస్మతి రైస్ ఉడికించుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మనం రైస్ ఉడికించుకోవాలి. ఇది 75% కుక్ అయ్యేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలండి, అంతకంటే ఎక్కువ ఉడికించుకోకూడదు, ఎందుకంటే దమ్ పెడతాం కదా. అందుకని కొంచెం 1 teaspoon ఆయిల్ వేసి సాల్ట్ కొంచెం వేసి మనం ఉడికించుకుందాము. సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, 75% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దమ్కి మనం పాట్ క్లే పాట్ ఉంటుంది కదా మట్టి కుండ, అది రెడీ చేసుకుందాము. మీకు వెడల్పు కుండ కానీ దొరికితే మీరు అది రెడీ చేసుకోవచ్చు. నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఇందులో 1 spoon మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అంతా అప్లై చేసుకోవాలి ఇన్సైడ్ అనమాట, అంటే బర్న్ అవ్వకుండా ఉండటానికి ఇది అప్లై చేసుకోవాలి. ఈ మట్టి కుండను ఒక 30 minutes బిఫోర్ మీరు వాటర్లు ఉంచేటట్టయితే మీరు కింద అడుగు మాడకుండా ఉంటుందండి. సో ఇందులో మనం చికెన్ మ్యారినేటెడ్ చికెన్ అంతా వేసేసుకుందాము 1 layer. దాని తర్వాత ఇది ఈవెన్గా అప్లై చేసుకుందాము. తర్వాత మనం బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదా, అది కూడా 1 layer వేసుకోవాలన్నమాట. ఇది అంతా ఈవెన్గా, అది కూడా మనం రైస్ అంతా వేసుకోవాలి. ఈవెన్గా రైస్ అంతా వేసుకోవాలండి. ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. వేసుకొని కొంచెం గరం మసాలా పొడి చల్లుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఇంకొక లేయర్ వేయాలండి. ఇంకొక లేయర్ కూడా మిగిలిన చికెన్ ఉంటుంది కదా, మ్యారినేటెడ్ చికెన్, అదంతా ఈవెన్గా మనం పరిచి దానిపైన మళ్ళీ రైస్, సేమ్ ప్రాసెస్, ఫస్ట్ లేయర్ ఎలా వేసామో అలాగే సెకండ్ లేయర్ కూడా అలాగే వేసుకొని మనం కొత్తిమీర, పుదీనా, క్యాష్యూ నట్స్ అన్నీ వేసుకొని పైన మనం టాప్ మొత్తం అంతా గార్నిష్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మిగిలిన మనకి మ్యారినేటెడ్ గ్రేవీ ఉంటుంది కదండి, అది పెరుగు గ్రేవీ, అదంతా పైన వేసేయాలి. బాయిల్డ్ ఎగ్ కూడా మీరు అలాగా పెట్టుకోండి, రెండుగా చేసి పెట్టుకోవాలి పైన. కొంచెం ఒత్తి పెట్టండి లోపలికి. తర్వాత అన్నీ మనం గార్నిష్కి పైన అన్నీ కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని మిగిలిన గ్రేవీ కూడా అందరి మీద వేసేసుకోవాలన్నమాట. ఇలాగే ఇందులో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి. ఇది మనం గ్రేవీ అంతా ఇలా వేసుకున్నాం కదండి, దీనిపైన మనం బిర్యానీ మసాలా కానీ లేకపోతే మనం గరం మసాలా కానీ కొంచెం పించ్ ఆఫ్ చల్లుకోవాలి. తర్వాత ఆయిల్, కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోండి. ఘీ అప్లై చేసుకుంటే మీకు ఇంకా టేస్ట్ వస్తుంది. దీన్ని పూర్తిగా మనం కంప్లీట్గా సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, దాంతో కంప్లీట్గా మనం సీల్ చేసేయాలండి. దీన్ని టైట్గా సీల్ చేసేయండి. చేసి మనం దీన్ని ఒక 35 to 40 minutes వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది 30 minutes అయిపోయిందండి, మనం చూద్దాం దీన్ని. కంప్లీట్గా ఇది ఉడికిపోయిందండి, సీ చూడండి ఇలాగా ఉడికిపోతుంది. సో దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకోండి. సో అంతా కంప్లీట్గా రైస్ లోపల గ్రేవీ అంతా ఉడికింది. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలాగా ఇప్పుడు ఇది మీరు వేడివేడి దమ్ బిర్యానీ, మనకి పాట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది డెలీషియస్ టేస్ట్, చాలా బాగుంటుంది. సో నాన్ వెజ్ లవర్స్ చాలా ఇష్టపడి తింటారు, పిల్లలు కూడా తింటారు. మీకు స్పైసీస్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, మిరపకాయలు అది కూడా. సో డాబా స్టైల్ బిర్యానీ మనం చూస్తుంటాం కదా, అలాగనమాట డాబా స్టైల్ బిర్యానీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి. చికెన్ పాట్ మట్కా బిర్యానీ అంటారు, దమ్ బిర్యానీ మీరు రెడీ ట్రై చేయండి. ఎలా ఉందో, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం
రెసిపీ. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం.